చూసి బయటకు వచ్చిన చాలా మంది కామెడీ మొరాటిని అయిపోయింది అనేది ఒక టాక్ ఉన్నది. వెంకట కిషోర్ ప్లేస్ లో వేరే ఆల్టర్నేటివ్ ఆర్టిస్ట్ మనకి ఎవరు లేరా? చాలా మంది నిజామాబాద్ కాబట్టి అట్లా పెట్టుకున్నారు. నిజామాబాద్ నా పక్కోడు ఇట్లా చెప్తే బాగుంటుంది. నువ్వు నిజామాబాద్ అంటే మరి నేను పిఆర్ఓగా పెట్టుకోవాలిగా, పెట్టుకున్నాను అయిపోతానా? ఏం దానికే డైరెక్టర్ ఏది రాసుకున్నాడో వాళ్ళకి ఆల్టర్నేట్గా అప్పుడు డేట్లు అవన్నీ చూసుకొని ఆర్టిస్ట్ని ఫైనల్ చేస్తారు. కిషోర్ అంటే 100% ఎంజాయ్ చేయకుండా 5-6 సీన్లు ఇల్లేరియస్గా ఎంజాయ్ చేస్తున్నారు. అవి వర్క్ అయినాయి. సో వర్క్ అవ్వకుండా థియేటర్ రెస్పాన్స్ రాదు కదా. అదేనమ్మా, ఇప్పుడు సినిమాకు డైరెక్టర్ తీసుకున్న తర్వాత ఆ సాంగ్ ముందుంటే సినిమా ఫ్లో ఆగిపోతుంది. తీసుకెళ్ళి ఆ సాంగ్ తీశాడు, పెద్ద హిట్ అయింది, ఆ సాంగ్ ఆడియన్స్కి ఇవ్వాలి. సరే ఇలా లాస్ట్లో పెడదాం అనుకుంటా, నాకు చెప్పడానికి ఆలోచించుకుంటే చెప్పారు. సో అక్కడ కూడా వాళ్ళిద్దరు ఒక టైం తర్వాత మ్యారేజ్ మూమెంట్ వాళ్ళిద్దరిది కాబట్టి మ్యారేజ్ సాంగ్ అక్కడ పెట్టుకున్నాం. లేదు అంటే ఇప్పుడు అందరికి అందరికి ఎవరికి ఆపరేటర్లకు తెలియదు కదా. సో ఇప్పుడు మెసేజ్ వెళ్తుంది అందరికి, సో ఫుల్ సాంగ్ ప్లే చేయాలని. అంటే ఇక మొత్తము ఇక్కడే తీసినాం అనుకో, ఇంట్లో అప్పుడు టీవీ సీరియల్ తీసిర్రా బాబు అంటారు మీరు. మేము అన్ని అంటే ఒక యూత్ కూడా ఒక టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవ్వాలి కదా. తన వర్క్ మీద వెళ్తాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఒక వర్క్ మీద వెళ్ళాలి కదా. సో హీరో ఎందుకు వర్క్ చేయలేదు? బెలవాడేను మొత్తం వర్క్ అంటే అదే కదా. ఇప్పుడు అదే కోడి గుడ్డు మీద ఈకలు మీరు వెతకాల్సి కూడా దొరుకుతాయి. ఫ్యామిలీ కోసం కష్టపడి పైకి వచ్చిండని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నిరూపించింది. ఎక్కడ సూపర్ మ్యాన్ అంటే చివరిలో ఒక 100-200 మందిని ఎంతో మంది పట్టుకుంటాడు. అది కాదు, అది కాదు. యాక్చువల్గా తను తన అనుకున్న మనుషులు తన ఫ్యామిలీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్లో దాని సైజ్ మారొచ్చు. ఫస్ట్ హాఫ్ లో కూడా రోజున ఎవరో బ్యాడ్ కామెంట్ చేస్తే ఏ రేంజ్ లో రియాక్ట్ అయ్యాడు పర్వాలేదు అని కాదు. అది ఏరియా డెన్సిటీ మారుతుంది అంతే. అంతే విలన్ ని బట్టి హీరో ఉంటాడు కదా. అది రెండు జిల్లాల మనుషులు వస్తారన్న మరి హీరో కొట్టకుంటే ఎట్లా? విలన్ ని బట్టి హీరో ఉంటాడు. ఒక అమ్మాయి విషయంలో రిలీజ్ అయ్యాడు, హీరో స్టాండ్ ఏంటి? అదే చెప్పాడు కదా. కాదు కాదు, మన అదే చెప్పాడు కదా, హీరో డైలాగ్ ఇందుకోసం చావటానికి కూడా సిద్ధం, ఎంత మందిని చంపడానికి సిద్ధం అన్నాడు. అదే కదా సినిమా. కాదమ్మా, హీరో హీరో ఇప్పుడు ప్రతి సినిమాలో హీరో ఏం పని చేస్తాడు? హీరో అంటే హీరో పని చేయాలిగా. కాదు ఒక నిమిషం స్వామి, అది ఉంటది చెప్తేనే. ఇన్ని సినిమాలు చూసాము, ఒక ఫైట్ వస్తుంది, ఫైట్ లో హీరో 20 మందిని కొట్టగలుగుతాడు. మనం కొట్టగలుగుతామా? 20 మందిని కొట్టగలుగుతామా? అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్లే కదా, యాక్షన్ సినిమాలు. అది సినిమా, దాన్ని మనం కోడి గుడ్డు మీద ఈకలు పెట్టడం ఎందుకు? హీరో కాబట్టి హీరో పని చేస్తాం. అరే ఇప్పుడు ఎన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్స్ మాట్లాడదని చెప్పు. బ్లాక్ బాస్టర్ అయిన సినిమాల్లో ఒక స్టార్ హీరో ఎంతమంది అయినా కొడతాడు. కొట్టినప్పుడు అది మనం యాక్సెప్ట్ చేస్తాం. అక్కడ ఎమోషన్, ఎమోషన్ కనెక్ట్ అయితే మనకు లాజిక్స్ ఉండవు. ఎమోషన్ కనెక్ట్ అవ్వకుండా లాజిక్స్ వస్తాయి. ఇప్పుడు నచ్చే వాళ్ళకి అద్భుతమైన పాయింట్స్ నచ్చుతున్నాయి, అవిటికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మిత్రులు మాకు నచ్చింది ఇలా ఉందని చెప్తే కూడా మనం తీసుకోవడానికి రెడీ. దాంట్లో ఏం లేదు. సినిమా అనేది నేను ఎప్పుడు చెప్తాను కదా, ఆడిటోరియంలో 70% నచ్చితే 70% మార్క్స్ పడితే సూపర్ హిట్. సో ఈ రోజు ఈ ఇప్పటి వరకు మాకు వస్తున్న దాంట్లో ఇంకా ఫ్యామిలీ స్టార్ట్ అవ్వాలి. ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అద్భుతంగా వెళ్తుంది. ఇది చాలు మాకు. ఏ సమ్మర్ ఎండ బయట దగ్గర
ఫస్ట్ ఆఫ్ లో హీరో చాలా హైలైట్ తెచ్చుకున్నారు, బట్ అది ఆటోమేటిక్ గా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అనేది చాలా డామినేషన్ జరిగింది హీరో కంటే. అంటే కథలో అది ఆటోమేటిక్ గా జరిగిపోయిందా లేదా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అనేది హీరోయిన్ చాలా డామినేట్ చేశారు? నో నో నో, యాక్చువల్లీ తను ఇన్ అండ్ అవుట్ తన గురించి తెలిసిన అమ్మాయి, తన తన రాయడం కానీ లేదంటే ఏదైతే ఇప్పుడు తన ప్రాసెస్ ఉందో, సో ఆల్మోస్ట్ ఇంకా గోవర్ధన్ రిఫ్లెక్షన్ అయ్యి అమ్మాయి. సో అది మీరు చూడగలుగుతారు, ఇట్స్ నాట్ అబౌట్ ద డామినేటింగ్ గా హీరోయిన్ ఎక్కడ డామినేట్ చేసింది. మళ్ళీ ఒకటి సినిమానే తీసుకున్నాను, సినిమా టికెట్ సినిమా తీసిన సినిమా కదా, నేను తీసింది సినిమా, సినిమా టిక్కేంటి, సినిమాలో సినిమా టిక్లే ఉంటాయి కదా. సో ఆ డైలాగ్ కి థియేటర్ అంతా బ్లాస్ట్ అయింది పరిశ్రమ. మళ్ళీ వీళ్ళే అంటారు సార్ మాకు డాక్యుమెంటరీ చూపించారు అంటే మీరే అంటారు ఏదైనా అలాగే ఇస్తే సార్ కొంచెము అంతా స్లోగా ఉంది సార్ డాక్యుమెంటరీ లాగా ఉంది, సినిమాని సినిమా టిక్గానే తీయాలా, నచ్చిందా లేదా అంటే రెండు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.